ఈ నెల 18వ తేదీన ఏం జరగబోతోంది? వాస్తవానికి 17వ తేదీతో కేంద్రం విధించిన లాక్ డౌన్ గడువు ముగిస్తున్న నేపథ్యంలో 18వ తారీఖు నుంచి ఎటువంటి సడలింపులతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుంది లేదంటే పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేస్తారా అనే దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గనుక 29 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది అనేది అక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఆల్రెడీ. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 17వ తేదీ తర్వాత లాక్ డౌన్ పొడిగించే ఉద్దేశం లేదు. ఖచ్చితంగా 18 నుంచి అన్ని రకాలుగా మొత్తం అన్ని కూడా ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అన్ని రకాలుగా మొత్తం అన్ని ఓపెన్ దుకాణాలకు అనుమతిస్తారు అలాగే ప్రైవేట్ కంపెనీలకు అలాగే పరిశ్రమలకు అన్నిటి కూడా పూర్తి అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు అనుమతులు ఇచ్చిన కేంద్రం 18వ తేదీ తర్వాత గ్రీన్ జోన్లలో కూడా ఎందుకంటే ఎక్కడైతే రెడ్ జోన్ల ప్రాంతాలను మినహాయించి గ్రీన్ జోన్లలో షాపింగ్ మాల్స్కి అలాగే సినిమా థియేటర్లకు కూడా అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే ఎకనామీకి భారీగా దెబ్బపడిన నేపథ్యంలో ఆర్థిక మాంద్యం నుంచి ఇప్పుడు ప్రస్తుతం కోలుకోవాలి అంటే ఈ బహుళ జాతి పరిశ్రమలు అలాగే బడా మాల్స్ సినిమా థియేటర్లు ఇవన్నీ కనుక ఓపెన్ తెచ్చుకోకపోతే కనుక పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది అనే అంచనాలు ఇప్పటికే ఆర్థిక శాఖ వేసిన నేపథ్యంలో కేంద్రం 18వ తేదీ నుంచి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. నిజంగా గ్రీన్ జోన్లో గనక సడలింపులు కూడా ఎక్కువ ఉంటే అంటే పూర్తిగా గనక అన్ని అమల్లోకి వచ్చేస్తే అన్ని యథావిధిగా నడిచిపోతే గనక మరి కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందా లేదా అదే నేపథ్యంలో రెడ్ జోన్లో అంత్యేష్టిగా ఆంక్షలు కొత్త ఆంక్షలను కూడా తెర మీద తీసుకొచ్చే అవసరం అయితే కేంద్ర బలగాలను రంగంలో దింపి ఆ ప్రాంతాల వారిని మాత్రం బయటికి రాకుండా రిస్ట్రిక్ట్ చేసే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది అనేది తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో 18వ తేదీన ఏం జరుగుతుంది అనేది ఈ లోపలనే మోడీ ఒక ప్రకటన చేస్తారు. కేంద్రం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.